ఎన్నికలకు ముందు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేశారని ఇకనైనా పవర్లూమ్ కార్మికుల గురించి పట్టించుకోవాలని సిహెచ్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరపు మురళి డిమాండ్ చేశారు. పవర్లూమ్ కార్మికులకు పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా నగరపట్నంలో ర్యాలీ నిర్వహించారు. రోజా గారు మంత్రిగా ఎన్నికయ్యారు కాబట్టి ఆమె బాధ్యతగా స్పందించాలని చెప్పి నేను మీ అందరి తరఫున ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను. సమస్యని సానుకూలంగా మంత్రి గారు పరిష్కరించాలి, బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా అది ఎప్పుడో 2018వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మార్చారు కాబట్టి ఇప్పుడు వైసీపీకి ఏమీ సంబంధం లేదు. ఛార్జీలు పెరగడానికి తెలుగుదేశం పార్టీనే తప్ప మాకేం బాధ్యత లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కాదు ఈరోజు అధికారంలో ఉండేది వైసీపీ నాయకులు. తగ్గించాల్సింది కూడా వైసీపీ ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంలో దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మంత్రి గారు వైసీపీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పవర్ లూమ్ కార్మికుల సమస్యని పరిష్కరించడానికి తోడ్పడాలని చెప్పి నేను సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. పవర్లూమ్ కార్మికులు 50,000 మందికి పైగా నివాసం ఉన్నారు. వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. కోవిడ్ నేపథ్యంలో పవర్లూమ్ రంగం తీవ్రమైనటువంటి సంక్షోభానికి నెట్టివేయబడింది. వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆదుకోకపోగా వీళ్ళ పట్ల చిన్నచూపు చూస్తూ ఉంది. ఇటీవల కరెంటు ఛార్జీలు పెంచేటప్పుడు కుటీర పరిశ్రమగా ఉన్నటువంటి ఈ పవర్లూమ్ రంగం మీద ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో 6 పైసలుగా ఉన్నటువంటి దీన్ని 1 రూపాయి అంటే ఒకేసారి 94 పైసలు ఒక్క యూనిట్ మీద పెంచడం ఏ రకంగా న్యాయమో మనకు అర్థం కాదు. ఇది కరెంటు సంస్థలు పెంచింది కాదు, డిస్కాములు పెంచింది కాదు, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే వీళ్ళ మీద ఈ రకమైనటువంటి భారం మోపడం అన్యాయమైనటువంటిది. ముఖ్యంగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండే రోజా గారు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారామె, మంత్రి గారు బాధ్యత తీసుకోవాలి. ఈ సమస్యల పరిష్కారానికి ఆమె తోడ్పడాలని చెప్పి సిఈటి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే మాదిరి ఈ జిల్లా నుంచే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ రకమైనటువంటి పని లేకుండా ఉపాధి కూడా లేనటువంటి వాళ్ళు స్వయం ఉపాధిగా పవర్లూమ్ రంగాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటే దాని మీద కూడా ఈ రకమైనటువంటి దాడి మంచిది కాదు. కాబట్టి రామచంద్రారెడ్డి గారు కూడా స్పందించి ఈ కుటీర పరిశ్రమ మీద వేసినటువంటి ఎలక్ట్రిసిటీ డ్యూటీని తగ్గించాలి. తమిళనాడు తరహాలో వీళ్ళకి 800 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని ఎన్నికలప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పారు. ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచడం అని అంటే ఈ మొత్తం రంగం వీధుల పాలై అన్యాయం అయిపోయి తప్ప మరొకటి కాదు. ఇప్పటికే దీని మీద ఆధారపడి ఉన్నటువంటి 12,000 మరమగ్గాలు ఉన్నాయి. ఇక్కడ 50,000 మందికి పైగా దీని మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రంగాన్ని నష్టపరచకుండా వీళ్ళకి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక మంత్రి అదే మాదిరి మంత్రి రామచంద్రారెడ్డి గారు, పక్కనే ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, ఈ నియోజకవర్గం చుట్టూ ఉన్నటువంటి పెద్ద మనుషులే ఈ రకమైనటువంటి చేయడం సమంజసం కాదు. ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.